ఎత్తారు అందుకే ఉరకలెత్తిన కృష్ణమ్మ పులిచింతలకు పరుగులు అంటూ వార్తనిచ్చారు ఐదు వేల నూట పదకొండు అంగన్వాడీ పోస్టుల భర్తీ అంటూ వార్త మనకి ఇక్కడ కనిపిస్తోంది యాభై ఎనిమిది యాభై తొమ్మిది జీవోల కింద పట్టాల పంపిణీ వేగవంతం గ్రామ కంఠంలో ఇళ్ల నిర్మాణాలకు అనుమతులపై కమిటీ అంటూ మనం చూడొచ్చు ఇరవై ఒకటి నాటి శాసనసభ ప్రత్యేక సమావేశం రద్దు మరిన్ని ఆదాయ వనరుల సమీకరణపై దృష్టి పంద ఆగస్టు నుంచి పది లక్షల మందికి కొత్త పింఛన్లు రాష్ట మంత్రి మండలి సమావేశంలో నిర్ణయాలు తెలంగాణలో జరుగుతున్న స్వతంత్ర భారత వజ్రోత్సవాలలో కానుకగా ఆగస్టు పదిహేను నుంచి రాష్టంలో కొత్తగా పది లక్షల మందికి ఆసరా పింఛన్ మంజూరు చేయాలని రాష్ట మంత్రి మండలి నిర్ణయించింది రాష్ట్రంలో ఇప్పటికే ముప్పై ఆరు లక్షల మంది పింఛన్లు పొందుతున్నారు వీటితో కలిపి మొత్తం పింఛన్లు నలభై ఆరు లక్షలకు చేరనున్నాయి రాష్ట్రంలో భారీగా ఉన్న ఐదు వేల ఖాళీగా ఉన్న ఐదు వేల నూట పదకొండు అంగన్వాడీ ఉపాధ్యాయులు ఆయా పోస్టులను వెంటనే భర్తీ చేయాలని యాభై ఎనిమిది యాభై తొమ్మిది జీవోల కింద పేదలకు పట్టా పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని కేబినెట్ నిర్ణయించింది ఇక గ్రామ కంఠంలో నూతన ఇళ్ల నిర్మాణానికి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల శాశ్వత పరిష్కారానికి అధికారులతో ఒక కమిటీ ఏర్పాటు చేయనున్నారు ఆ కమిటీ పదిహేను రోజుల్లోగా నివేదిక ఇవ్వనుంది ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన గురువారం ప్రగతి భవనంలో ఐదున్నర గంటల పాటు మంత్రి మండలి సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు మొత్తానికి ఐదు వేల నూట పదకొండు అంగన్వాడీ పోస్టుల భర్తీకి నిర్ణయం తీసుకున్నారు అలాగే జీవోల కింద పట్టాల పంపిణీని వేగవంతం చేయనున్నారు లో ఇళ్ల నిర్మాణం విషయంలో తలెత్తుతున్న సమస్యలని పరిష్కరించాలి అని చెప్పేసి ఒక ప్రత్యేకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు ఇక ఇరవై ఒకటి నాటి శాసనసభ ప్రత్యేక సమావేశం కూడా రద్దు చేస్తున్నారు మరిన్ని ఆదాయ వనరుల సమీకరణపై దృష్టి పంద ఆగస్ట్ నుంచి పది లక్షల మందికి ఇప్పటి వరకు వస్తున్న పింఛన్లు తీసుకుంటున్న వారితో పాటు ఇంకా అదనంగా మరో పది లక్షల మందికి ఫిన్ఛన్లు అందనున్నట్లుగా మనకి తెలుస్తోంది సో పంద్ర ఆగస్టు నుంచి పింఛన్లు తీసుకునే వారి సంఖ్య పది లక్షకి ఎగబాకింది ఇక రాష్ట్ర మంత్రి మండలి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది మొత్తానికి అంగన్వాడీ పోస్టుల అయితే పచ్చ జెండా ఊపారని చెప్పొచ్చు యమునలో పడవ మునక పదిహేడు మంది గల్ల వార్త కనిపిస్తోంది నాలుగు మృతదేహాలు వెలికితీత రక్షాబంధనకు వెళ్తుండగా ప్రమాదం ఉత్తరప్రదేశ్